ఆలోచన ఎందుకు వచ్చింది? అదే ఆ అబ్బాయిల చదువు ఆగిపోకూడదు కదా, అందుకే. నా మీద అంత కేరా? ఇలా చూడు అర్జున్, విడిపోయి కలుస్తారంటే నాకు నమ్మకం లేదు. సడన్ గా నాకేమైనా అయితే, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎందుకురా విడిపోయామని నువ్వు నేను బాధపడకూడదుగా. ఎవరే నీకు ఇలా మాట్లాడడం నేర్పింది? ఏ ఇంటర్ చదివే పిల్ల అంటే మొద్దులా ఉంటుంది అనుకున్నావా? అనుకున్నాను. నువ్వు అన్నది కూడా కరెక్టే, నేను ఎక్కువగా దమ్ము కొడతాను కదా, క్యాన్సర్ వచ్చి చచ్చినా చావచ్చు. నొప్పిగా ఉందా? లేదు. కానీ నాకుందే. అక్కడ ఇక్కడ? అయ్యోయ్యో, ఈ చేత్తోనే కదా కొట్టావు. మళ్ళీ మొదలు పెట్టావా? ఇప్పుడే 2 రోజుల నుంచి లైట్గా కడుపు మండుతోంది. ఈ సిగరెట్లన్నీ ఒక దగ్గర చేర్చి తగలబెట్టాలనిపిస్తుంది. ఏంటి వీటి మీద నీకు అంత కసి? నా కోసం ఒకరోజు పరిగెత్తుకుంటురా, అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. అదే కదా నేను చెప్పాను, క్యాన్సర్ వచ్చి చచ్చి. ఏదైనా వస్తే అది నాకే రావాలి, నీకు కాదర్జున్. ఎవరిని అడిగినా లైఫ్లోకి వచ్చావే, కానీ ఒకటి అక్కడి నుంచి చూసినప్పుడే ఇది తప్పుగా అనిపిస్తుంది. నీ పక్క నుండి నీకు తోడుగా ఉన్నప్పుడు ఏది తప్పనిపించట్లేదు. నాకే చాలు. ఇదేరా జరిగింది? మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అదే మాకు సంతోషంరా. నువ్వు కాన్ఫిడెంటే కదా? ఖచ్చితంగా. అయితే ఇంకే ఫ్రీగా ఉండు, చూసుకుందాం. అయ్యో, ఏంట్రా నువ్వు క్లైమాక్స్లో వచ్చి ట్విస్టో గిస్టో ఇస్తావు అనుకుంటే ఫస్ట్ హాఫ్లోనే పుజుక్కుమని మారిపోయావు. నేను బేసికలీ చెడ్డవాణి కాదురా. మరి ఎందుకు బొచ్చు పీకడానికా వాళ్ళని విడగొట్టాలని చూసావు? అది ఒక ఫీలింగ్ రా. ఏం ఫీలింగ్? అదేరా బుసబుసన పొంగుతుంది కదా పాల పొంగ. అది కాదురా లవ్లో సరసాలు, అది పుస్సు పుస్సు పొమరేయండాగా. అదేరా ఒక పుస్సు. మామాడు ఏదో పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు. అదేరా కరెక్ట్ రా. చే చేయదులు. ఓ నువ్వు వాట్ అయిపా మామా, మధ్యలో టేబుల్ ఉండడం వల్ల తప్పించుకున్నావు. కీప్ డిస్టెన్స్ బా ప్లీజ్, కొంచెం దూరంగా ఉండు. మరియు ఓవర్గా పోతున్నారా? రే లవ్లో అది పొసెసివ్, అది ఉండొచ్చు కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం ఉండకూడదారా? ఫిగర్ కోసం ఫారెన్ సర్కి తెచ్చే ఫ్రెండ్నే కట్ చేస్తారు. నేను ఆఫ్టర్ ఆల్ లోకల్ ఓరగే గాడిని. నువ్వు అన్నది కొత్తగా ఉంది మామా. రే రే ఎందుకు రా, ఏదేదో మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంట్రా ఆ మినీ మెయిల్స్? నీ లైఫ్లోకి వచ్చాక 3 సార్లు ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్ చేయించేశాను, ఒకసారి అన్న లైక్ కొట్టావా? నా ప్రొఫైల్ పిక్ కూడా లైక్ కొట్టలేనంతగా ఏం పీకుతున్నావురా? అవును మామా, నా ఫోటో కూడా నువ్వు లైక్ కొట్టలేదు తెలుసా? నా ప్రొఫైల్ పిక్ లైక్ కొట్టింది 3 ముగ్గురా. మేము ఇద్దరు, ఆ థర్డ్ పర్సన్ నేనేరా, ఇంకెవరు? కరెక్ట్ కరెక్ట్. నువ్వు కూడా లైక్ కొట్టలేదు కదరా, ఒక హ్యాండ్ తగ్గింది. సరే అది కూడా వదిలేరా. యాజ్ యూజువల్ బావా, మనం వాట్సాప్లో గజ గజన గ్రూప్ పెట్టుకున్నాం, అందులో చాట్ చేసి ఎన్ని రోజులైందిరా. అందులో పెట్టిన వీడియోలు మాత్రం చూస్తాం, నువ్వు రిప్లై చేస్తేనే కదా తెలిసేది మనం సింక్లో ఉన్నావో లేదో. అందుకే రా అంటున్నాను. అదేరా అర్థమైంది కదా. చచ్చిపోతాం తెలిసే కదరా దమ్ము కొడుతున్నా. ఈ మధ్య నువ్వు దమ్ము కొట్టడానికి కూడా నాకు కంపెనీ ఇవ్వడం లేదురా. మామా అయిపోయిందా? ఏంట్రా సూట్ అవలా? సర్లే కానీ ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చు? రే ఏంట్రా మీకు తెలీదా నేను సంతోషంగా ఉంటే అన్ని కొంటాను కదా, అందుకే బావా. ఎప్పటి నుంచి కాస్ట్లీ ప్యాంట్ కొనుక్కుందాం? రే బావా రే, నేను 2 చెడ్డీలు కొనబోతున్నాను నాకు. దానికి ఎందుకు మమ్మల్ని పిలుచుకొచ్చా? ఏంట్రా కొత్తగా అడుగుతున్నారు? మీరే కదా కలర్ సెలెక్ట్ చేసేది, అప్పుడే కదా మన చెడ్డీలు మారిపోకుండా ఉంటాయి. దేవుడు లెవెల్ రా నీది. బ్రిలియంట్ రా. అయినా ఈ లోకంలోనే ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చెడ్డీలు కొనుక్కున్న మహానుభావుడు నువ్వేరా. థ్యాంక్స్ రోజర్ రా. రోజర్ దట్ రోజర్ దట్. పోనీ దియాకైనా గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా నీకు? ఉందిరా. అదేంటో రేపు బాబు నీకు దండం రా. ఇదిగో బాబు ఇక్కడ ఎవరైనా ఉంటే ఇక్కడికి ఆరెంజ్ కలర్లో ఒక 2 చెడ్డీలు ఇవ్వండి.